రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఏపీ ప్రభుత్వం మరో 2000 కోట్ల అప్పు తీసుకుంది, సెక్యూరిటీ బాండ్ల వేలం పెట్టింది. మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావును అడిగి తెలుసుకుందాం. రామారావు స్వాతి, ఆంధ్రప్రదేశ్ ఈ రోజు 2000 కోట్ల రూపాయలు రుణంగా సమీకరించింది. గత వారం రోజుల్లో 5000 కోట్ల రూపాయలను రుణంగా సేకరించింది. రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీ బాండ్లను వేలం వేసి నిధులను సేకరిస్తోంది. అయితే ఈ రోజు 1000 కోట్ల రూపాయలను 8 సంవత్సరాల కాలానికి 7.63% వడ్డీ, మరో 1000 కోట్ల రూపాయలను 5 సంవత్సరాల కాలానికి 7.46% వడ్డీకి సెక్యూరిటీ బాండ్లను వేలం వేసి రుణంగా సమీకరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 36,000 కోట్లను ఎఫ్ఆర్బిఎం కింద రుణ పరిమితి ఇచ్చారు. అయితే ఈ 36,000 కోట్ల రూపాయల్లో గత మంగళవారం 3,000 కోట్లు, ఈ మంగళవారం 2,000 కోట్లు, అంటే మొత్తం 5,000 కోట్ల రూపాయలను సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. అయితే ఈ 36,000 కోట్లలో 5,000 కోట్ల రూపాయలు ఇప్పటికే పోవటంతో మిగతా 31,000 కోట్ల రూపాయలు కేవలం 3 నెలల వ్యవధిలో రుణంగా సమీకరించే అవకాశం ఉంది. ఒక్కసారి ఈ ఎఫ్ఆర్బిఎం కింద ఇచ్చిన రుణ పరిమితి ముగిస్తే మళ్ళీ ఇక ప్రతి వారం ఢిల్లీ వెళ్లి ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మళ్ళా అదనపు రుణ పరిమితి కోసం ప్రయత్నించాల్సిందే. గత ఆర్థిక సంవత్సరంలో కూడా చివరి 3 నెలలు ఈ విధంగానే సాగింది. ప్రతి వారం కూడా ఢిల్లీ వెళ్లి ఆర్థిక శాఖ చుట్టూ చెప్పులరిగేలా తిరిగితేనే ఆ రుణం పుట్టింది. ఈ ఏడాది మాత్రం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎఫ్ఆర్బిఎం కింద రుణ పరిమితి ఇచ్చే సమయంలో అన్ని లెక్కలను చెప్పాలి అని చెప్పి కోరింది. 26 పేజీల లేఖను కేంద్ర ఆర్థిక శాఖ రాసినప్పటికీ రాష్ట్రం సమగ్ర వివరాలు అందించలేదు. ఆ తర్వాత ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే బడ్జెట్ లో లేని వ్యయానికి సంబంధించి, అప్పులకు సంబంధించి కూడా ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం ఏపీ ప్రభుత్వాన్ని వివరాలు అడిగింది. ముఖ్యంగా కార్పొరేషన్లు, సొసైటీలు పబ్లిక్ అండర్టేకింగ్స్ ద్వారా తీసుకొచ్చిన అప్పులకు సంబంధించిన వివరాలను ఇవ్వాలి అని చెప్పి ప్రశ్నించింది. అవి ఇస్తేనే తాము ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 2021-22 సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పట్టికను రూపొందిస్తాము అని చెప్పి ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం స్పష్టం చేసింది. స్వాతి. రైట్ రామారావు, థ్యాంక్ యూ.